నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుందో తెలియక ఏ పార్టీ వస్తుంది అనేది అయితే కన్ఫ్యూజన్ గానే ఉంది భయ్య. అంటే మాకు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తుంది అంటే టీడీపీ లో ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు జనసేన లో ఉన్న వాళ్ళు కోరుకుంటున్నారు తెలియదు. టీడీపీ జనసేన కలిసి పోటీ చేయొచ్చు అన్న టాక్ వినిపిస్తుంది. అది జరగాల సింగిల్ సింగిల్ గా పోటీ చేయాలంట. ఇండివిడ్యువల్ గా పోటీ చేసినా అయితే ఓట్లు అయితే చీల్స్తారు భయ్య టీడీపీ గాని. ఈసారి నాకు తెలిసేది ఏంటంటే టీడీపీ కొంత పర్సంటేజ్ ఓట్లు అయితే దక్కించుకుంటది భయ్య. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం జనాలు కూడాను గుర్తించారు. కనుక గత ప్రభుత్వాన్ని అభిమానించే కొందరు టీడీపీకి మళ్ళీ అంటే ఇప్పుడు ఈ సంవత్సరం వైసీపీకి వేసేవాళ్ళు కొంతమంది టీడీపీకి మళ్ళీ బ్యాక్ వెళ్ళి టీడీపీకి వేసుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చాము, జగన్కి కూడా అవకాశం ఇచ్చాము, కళ్యాణ్ గారికి కూడా అవకాశం ఇద్దామని ఇంకో కొందరు అంటే మన మామూలు పబ్లిక్కే కొత్త పరిపాలన కోరుకునే వాళ్ళు ఈ ప్రభుత్వానికి ఓటేసిన కొందరు కూడాను అటువైపు వెళ్ళి జనసేనకు ఓటేసే అవకాశం కూడా ఉంది. విడివిడిగా పోటీ చేస్తే కొంత ఓట్లు అయితే చీలుస్తారు, తప్పితే కలిసి పోటీ చేస్తే మాత్రం ఇంపాక్ట్ అయితే చూపిస్తారని నమ్మకం అయితే ఉంది. అలాగే అంటున్నారు ఒకవేళ కలిసి పోటీ చేస్తే మాత్రం గెలుపు ఆలువైపు ఉండొచ్చు అన్న టాక్ ఎలా అనిపిస్తుంది. అక్కడ సీఎం అభ్యర్థి ఎవరన్నా క్వశ్చన్ మార్క్ కనబడుతుంది అంటే పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థికి ఒప్పుకుంటారా లేదా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నట్టు అయితే ఓట్లు అనేవి వస్తాయా రావా? ఈ చంద్రబాబు నాయుడుని సీఎంగా ఉంటే ఓట్లు అనేది జనాలు వేయకపోవచ్చు. అంటే మ్యాక్సిమం యువతరం అయితే చంద్రబాబు నాయుడుని ఇంకోసారిగా సీఎంగా చూడడానికి ఒప్పుకోరేమో అనుకుంటున్నాను. అయితే పవన్ అయితే ఒకటి వాళ్ళిద్దరిలో సీఎం ఎవరనేది అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య ఉండాలి భయ్య. ఇప్పుడు మీరు చూడండి జనసేన చాలా ఇంపాక్ట్ చేసింది భయ్య రాష్ట్ర రాజకీయాల్లోనే. వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మంత్రులు కానీ చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు అసలు పెద్ద విషయం కాదని మాట్లాడుతున్నారు. కానీ మీరు యూట్యూబ్లో కానీ ఈ సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చూడండి ఎక్కువ పవన్ కళ్యాణ్నే వీళ్ళు ప్రతిపక్షంగా ఎన్నుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో ఏంటంటే ఈసారి పవన్ కళ్యాణ్ అనేవాడు ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తారు భయ్య రాజకీయాలు. చివరిగా ఒక్క విషయం అన్నా, ఇందాక మనం హాఫ్ అంటే మొత్తం 5 ఏళ్లలో సగం ఒకరు మినిస్టర్గా చేస్తే ఇంకో సగం ఇంకొకరు మినిస్టర్గా చేస్తున్న సందర్భం ఇది ఉంది. ఇలాగే ఇప్పుడు 2 పార్టీలు కలిసినట్టయితే సీఎంగా ఒకరు 2.5 సంవత్సరాలు చేసి ఇంకో 2.5 సంవత్సరాలు ఇంకో వ్యక్తి సీఎంగా ఉండే పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఒకవేళ జరగొచ్చా? అవి ఇంతకుముందు లేవు భయ్య. ఇంతకుముందు అలా జరిగేవంటే అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చేటప్పుడు జరిగే భయ్య. రీసెంట్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు 1 సంవత్సరం పాటు రాసయ్య గారు చేశారు భయ్య. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు. అది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ భయ్య. అలా కాదు పర్సన్ లేని టైంలో జరుగుతుంది. కానీ ఇలా ఏంటంటే ఇద్దరు కలిసి పోటీ చేసి 2 సంవత్సరాలు నేను చేస్తాను 3 సంవత్సరాలు నేను చేస్తాను అనే దానికి జనాలు కూడా ఒప్పుకోరు, అది బాగోదు కూడా. ఇంతకుముందు కూడా అలా జరిగిన సందర్భాలు లేవని నేను అనుకుంటున్నాను. మరి ఓకే, ఇప్పుడు అలా జరిగితే బాగుందా లేకపోతే అలా ఇప్పటికీ జరగదు? అలా ఏం లేదు భయ్య. నేనేది ఏంటంటే పోర్ట్ఫోలియోస్ అంటే మెయిన్ హోంమంత్రి డిప్యూటీ శాఖ లాంటివి ఒకరు అండర్లోకి తీసుకొని ఇంకొకరు మిగతా కేంద్ర శాఖలు మొత్తం అండర్లోకి తీసుకొని పనిచేస్తే బాగుంటుందని అనుకుంటాను భయ్య. ఈ సీఎం క్యాండిడేట్ అంటే సీఎం అనేది ఒక కుర్చీయే భయ్య. రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి మంత్రి మీద ఉంటుంది, ప్రతి ఎమ్మెల్యే మీద ఉంటుంది. సో నేననేది ఏంటంటే సీఎం క్యాండిడేట్గా ఒకరు నిలబడి ఇంకొకరు ముఖ్యమైన పోర్ట్ఫోలియోస్ హోంశాఖ డిప్యూటీ శాఖ ఇటువంటివి తీసుకొని వాళ్ళ విధుల్లో వాళ్ళు వాటిని డెవలప్ చేసి సీఎం క్యాండిడేట్ మిగతా కేంద్ర శాఖలన్నింటినీ డెవలప్ చేసి ఒక అండర్స్టాండింగ్తో 5 సంవత్సరాలు డెవలప్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ వేరే రేంజ్లో ఉంటుంది భయ్య. పొలిటీషియన్గా ఉండడం గొప్ప అంటే గొప్పగా ఫీల్ అవుతారా, లీడర్గా ఉండడం గొప్పగా ఫీల్ అవుతారా? లీడర్గా ఉంటేనే గొప్ప. కొన్ని క్వాలిటీస్ బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి జనాల్లో. జనాల్లోనా? మాకైతే లీడర్గా ఉండాలనే కోరుకుంటాం భయ్య. వచ్చే వ్యక్తి లీడర్గానే ఉండాలి భయ్య. పాలిటీషియన్ అనేవాడు విమర్శలు చేస్తాడు తప్పితే డెవలప్మెంట్ చేయరు భయ్య. లీడర్ అనేవాడు డెవలప్ చేస్తాడు. ఒక వేళ తీసుకెళ్తాడా జనాలైనా సరే అక్కడ రూల్స్ అయినా సరే నాయకుడు అనేవాడు ఇప్పుడు ముందు నడుచుకుంటూ వెళ్తాడు భయ్య. లీడర్ అనేవాడే ముందు నడుచుకుంటూ వెళ్తాడు. పొలిటీషియన్ అనేప్పుడు జనాల్లోనే ఉండిపోతాడు. ముందు నడుచుకొని నువ్వు వెళ్ళకపోతే జనాలకు దారి ఎలా తెలుస్తుంది? నాయకుడు మాత్రమే ముందు నడుచుకొని వెళ్ళి దారిని క్లియర్ చేసి వెనక మీరు రండి అని చెప్తారు. సో లీడరే కావాలని కోరుకుంటాం భయ్య. మేము ఎక్స్పెషల్లీ యూత్ మాత్రం లీడరే కావాలి రాష్ట్రానికి అని అనుకుంటాం. ఓకే,